Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పొరపాటుతో సీన్ రివర్స్. టీడీపీలో కొత్త టెన్షన్. ఏపీలో రాజకీయం రూట్ మారుతోంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఏపీలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. విశాఖ గర్జన తరువాత పవన్ కళ్యాణ్ పర్యటన సమయం నుంచి తాజాగా అదే విశాఖ కేంద్రంగా ప్రధానితో భేటీ వరకు రాజకీయం మొత్తం పవన్ చుట్టూనే నడుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే ఇప్పుడు పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయ పోరు మారుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు టీడీపీలో కొత్త చర్చకు టెన్షన్కు కారణమవుతున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఒక ప్రధాన వర్గం ఓట్లు కలిసి వస్తాయి. పవన్ ఇమేజ్ తమకు అధికారం దగ్గర చేస్తుందని టీడీపీ నేతలు అంచనా వేశారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్ల వరకు మాత్రమే ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. పవన్ టీడీపీని డామినేట్ చేస్తున్నారు. టీడీపీ కంటే కొన్ని సందర్భాలలో బలమైన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. జనం నుంచి స్పందన కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి రావడం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రధానితో భేటీ తరువాత బీజేపీతో పవన్ బంధం మరింత బలోపేతం అవుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ పవన్ ఎక్కడా బీజేపీ ప్రస్తావన తీసుకురావడం లేదు. టీడీపీతో పొత్తు వ్యవహారంలోనే ఇప్పటికిప్పుడు అధికారికంగా స్పష్టత ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. టీడీపీతో పొత్తు కుదిరినా తాను డిమాండ్ చేసిన సీట్లు ఇచ్చే స్థాయిలో నిలబడేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తన బలమేంటో నిరూపించుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు ఒక రకంగా వైసీపీ కోరుకుంటుంది ఇదే. పవన్ ఎంతగా బలపడితే తమకు అంత మంచిదని వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. అటు టీడీపీ ఇటు జనసేన పొత్తు ఉన్నా సీట్ల విషయం అంత సులభంగా తేలేది కాదని అంచనా వేస్తున్నారు. ప్రధానితో పవన్ భేటీ తరువాత టీడీపీ జనసేన పొత్తు వ్యవహారంపైన రాజకీయ వర్గాల్లోనే కొన్ని సందేహాలు మొదలయ్యాయి. ఇదే తరహాలో పవన్ దూసుకెళితే తాము భవిష్యత్తులో పొత్తులో భాగంగా పవన్ డిమాండ్ చేసిందే తాము అమలు చేయాల్సి ఉంటుందనే వాదన టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది. టీడీపీకి గట్టి పట్టు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్కు వస్తున్న స్పందనతో టీడీపీ నేతలు అలర్ట్ అవుతున్నారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రతి అంశంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతుగా నిలవడం, ట్వీట్లు చేయడం పైన పార్టీలో చర్చ జరుగుతోంది. పొత్తు ఖరారయ్యే వరకు సొంత బలంతోనే వైసీపీని ఎదుర్కొనే వ్యూహాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే రకంగా కొనసాగితే టీడీపీ కంటే పవన్ బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇదే కొనసాగితే టీడీపీకి ఇబ్బందులేననే వాదన వినిపిస్తోంది. అయితే పవన్ మరింత దూకుడుగానే ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్న వేళ ఇప్పుడు టీడీపీ అధినేత ఏ వ్యూహాలతో ముందుకు వస్తారో చూడాలి.